వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ అదేవిధంగా లైఫ్ అండ్ పేరెంటింగ్ కోచ్ ప్రశాంతి కోడిమూర్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే నవీన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో చూసే ముందు భార్య భర్తలు బిడియము సిగ్గు అన్నీ వదిలేసి చూడండి ఎందుకంటే అసలు పెళ్ళైన తర్వాత ఈ లక్షణాలు మీలో ఉంటేనే పిల్లల్ని కనండి అని చెప్పేసి మేడం చెప్తా ఉన్నారు ఆఫ్ రిగార్డ్ మా మనం మాట్లాడినప్పుడు నాకు నిజంగా షాకింగ్ అనిపించిందండి అంటే మీరు చెప్పే దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకోరు అదే ఇప్పుడు చిన్న పిల్లల్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ భర్త భార్య భర్తలు విడిపోయారు అంటే ఆ బాధ ఎంత ఉంటుంది అంటే వాళ్ళకంటే కూడా పిల్లలు అనాథలుగా పెరుగుతూ ఉంటారండి నేను ఎన్నో చాలా వరకు కూడా అనాథ ఆశ్రమాలను సందర్శించాను అక్కడ వాళ్ళ బాధ చూస్తే అంటే భర్త వదిలేసి భార్య సింగిల్గా ఉంటుంది ఆ బాబుని పెంచుతూ ఉంది సో ఆ తల్లి కూడా కొన్ని రోజులకు చనిపోయాయి అప్పుడు ఆ బాధ పిల్లల్లో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి సో ఏంటి ఏం చెప్తారండి మీరు అంటే ఏ లక్షణాలు కనపడితే మనం అసలు పిల్లల్ని పేరెంటింగ్ ఏ సిరీస్ చేసినా వీడియోస్ చేసినా ఫస్ట్ చెప్పబోయేది పిల్లల గురించి కాకుండా పిల్లల్ని కనాలా వద్దా అసలు ద టాపిక్ బిగిన్స్ దేర్ మన దగ్గర పెళ్ళైందంటే పిల్లల్ని కనాలి బై డిఫాల్ట్ అనుకుంటారు కానీ అవసరం లేదండి ఓకే అయింది నెక్స్ట్ స్టెప్ పిల్లల్ని కనాలి అనుకుంటారు ఆర్ పేరెంట్స్ ప్రెషర్ తల్లిదండ్రులు వాళ్ళ మన్మళ్ళని చూడాలని పిల్లలు లేరా అనేసి ఆరు ఏదో ఎవరన్నా చనిపోయే తాతగారు మామగారు అనేసి వాళ్ళ కోసం పిల్లల్ని కనాలి వద్దండి వాళ్ళ దారి వాళ్ళు చూసుకొనివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెళ్ళయింది పిల్లల్ని కనాలా వద్దా అనేది ఒక పాజ్ తీసుకొని ఆలోచించాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఏదో జనాలు గనమంటున్నారు ఏంటి అడుగుతున్నారు అనేసి కనాలని ఆతురతో కనడం కాదు ఇది చాలా కాన్షియస్ గా తీసుకోవాల్సిన డెసిషన్ అండి ఈ రోజుల్లో చాలా మంది చాలా మంది కపుల్స్ యంగ్ కపుల్స్ దే ఆర్ చూజింగ్ నాట్ టు హ్యావ్ చిల్డ్రన్ వాళ్ళు వాళ్ళు కావలసుకొని మాకొద్దు అనుకుంటున్నారు ఏమన్నా రీజన్స్ కావచ్చు లైక్ కొందరికి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టము అట్లా వాళ్ళు అక్కడ కలుసుకున్న కపుల్స్ కావచ్చు కొన్ని రోజులు పిల్లలు వద్దనుకుంటున్నారు కొందరికి పర్మనెంట్లీ వద్దనుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళ ప్యాషన్స్ పర్సూ చేయాలనో సో పిల్లలు వస్తే దానికి ఆటంకం అవుతారనో రకరకాల రీజన్స్ సో మనము ఎవరిని జడ్జ్ చేసే అవసరం లేదు అది ఎవరి ఇష్టం వాళ్ళది సో అంతేకాని మన కాన్షియస్ డిసిషన్ అవ్వాలి కానీ ఎవరో కనమన్నారని కనడం అనేది చాలా తప్పు ఎందుకంటే మనము ఎలాంటి విషయాలు ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ మధ్యన కంపాటిబిలిటీ ఉందా ఎప్పుడు వాళ్ళిద్దరూ గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకే ఒక కంపాటిబిలిటీ లేదు వాళ్ళ మనస్తత్వాలు మైండ్ మ్యాచ్ అవ్వట్లేదు అలాంటప్పుడు పిల్లల్ని కానీ అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళ మీద అఫెక్ట్స్ చూపిస్తారు ఇంకొకటి మీకు ఒకరి పట్ల ఒకరికి ఇంటిమసీ ఉందా లైఫ్ లాంగ్ ఉండగలరా అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోండి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గా అడుగుతా ఉన్నాను అంటే ఎవరైనా కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు అదే విధంగా పిల్లల్ని పెంచాలనే వాళ్ళని కూడా కంటారు అది మనకు లైఫ్ లో అనుకోకుండా జరిగే గొడవల వల్ల విడిపోతా ఉంటారు కదా దాన్ని ముందుగానే మనం బ్యారేజ్ వేసుకుని పిల్లల్ని అని చెప్పేసి అనకండి ఏదో రూట్స్ ఎక్కడో కనిపిస్తాయి ఓకే అదే ఆ లక్షణాలు ఏంటి ఏ ఎట్లాంటి లక్షణాలు కనపడితే పిల్లల్ని వద్ద సింపుల్ అండి ఎప్పుడు గొడవ పడుతున్నారా మీరు గొడవ పడితే ఫస్ట్ అది పరిష్కారం చేసుకోండి ఎవరి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి ఎందుకు అవుతున్నాయి అది రిజాల్వ్ చేసుకోండి అంతేగాని ఆ గొడవలు అవుతాయి మళ్ళీ నార్మల్ అవుతాం ఇది ఇది ఇట్లా సైకిల్ నడుస్తూ ఉండడం ఇట్స్ నాట్ నార్మల్ అలా ఇట్స్ ఓకే అనుకుంటున్నారు ఇంకా ఇంకా కొందరు పిల్లల్ని కంటే గొడవలు తగ్గిపోతాయి అదే సదుకుపోతుంది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు పెద్దలు తప్పండి చాలా పిల్లలు వచ్చేసరికి ఈ గొడవలైతే తగ్గాలని రూల్ లేదే సో అది మీరు కాన్షియస్లీ వాళ్ళు వర్క్ చేసుకోవాలి మీరు ఎట్లాగో అంటే పేరెంటింగ్ కోచ్ అదే విధంగా ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా సో మీ దగ్గరకు వచ్చిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎందుకు లేవండి లైక్ ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ తను ఏం చెప్ చెప్పారంటే తను డివోర్స్ కేసు నడుస్తుంది సో నేను అన్నాను సరే అది డివోర్స్ ఇచ్చేయచ్చు కదా ఎందుకు నానబెట్టడము నువ్వు ఎంతో టార్చర్ చేశాడన్నావు చాలా బాధలు పడ్డావు నువ్వు అయితే డివోర్స్ ఓకే అని కదా అంటే తనకి ఎక్కడో ఒక ఆశ ఏమని తెలుసా ప్రశాంతి నేను నా పిల్లోడిని ఎయిట్ ఇయర్స్ తన బాబు సో పిల్లోడిని చూస్తా ఉన్నాను ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను సింగిల్ మదర్గా వెళ్తాను వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్ మదర్ ఇద్దరు కలిసి వస్తుంటారు అది చూసి వాడు ఎక్స్ప్రెస్ కానీ ఐ కెన్ ఫీల్ ఇట్ అనేసరికి నాకు కొంతసేపు ఏమనాలో అర్థం కాలేదు అలాగే ఎక్కడో తిరగడానికి వెళ్ళినా మాల్కి వెళ్ళినా ఒక పార్క్కి వెళ్ళినా అక్కడ అందరూ పేరెంట్స్తో కలిసి పిల్లలు వస్తుంటే ఆ పసి ప్రాణము వాళ్ళకి నాకు కూడా ఒక తండ్రి కూడా ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మ బాధ పడుతుందని వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు వాళ్ళకంత మెచ్యూరిటీ ఏజ్కి వచ్చేస్తుందండి సో ఇది ఎవరు సాల్వ్ చేయలేని విషయం అంటే ఒక డివోర్స్ డివోర్స్ తీసుకున్నానంటే ఆడామ కావచ్చు మొగతను కావచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు పసిపిల్లలు వాళ్ళకి అమ్మా నాన్న అనేది చాలా ఇంపార్టెంట్ అంతెందుకండి నా నేను వెబినార్స్ చేస్తుంటాను అందులో ఒక స్లైడ్ చూపిస్తాను ఓకే ద బెస్ట్ గిఫ్ట్ ఎనీ పేరెంట్ కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్ ఈజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అని చెప్తాను ఆన్లైన్ వెబినార్స్లో సో అందరూ రకరకాల ఆన్సర్స్ ఇస్తారు టైమ్ అని లవ్ అని అఫెక్షన్ అని సో అవన్నీ కరెక్టే అవన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను అనుకున్నది ఏంటంటే పేరెంట్స్ లవింగ్ ఈచ్ అదర్ వాళ్ళకి టైం డబ్బులు మంచి ఎడ్యుకేషన్ అవన్నీ ఇంపార్టెంట్ అన్నిటికన్నా సైకలాజికల్గా ఒక పిల్లవాడు పాప కాని బాబు కానివ్వండి వాళ్ళు ఎమోషనల్గా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అన్యోన్యంగా ఉండటం చూడాలి అది చాలా ఇంపార్టెంట్ సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అండి ఒకరు ఆడియన్స్ అన్నారు వాట్ ఇఫ్ ఆర్ సెపరేటెడ్ అనేసి సో అప్పుడు అనిపించింది ఈ స్లైడ్ నేను రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందనేసి సో ఇలాంటి కేసెస్ ఎన్నో అవుతున్నాయి లైఫ్ లాంగ్ కలిసి ఉంటేనే పిల్లల్ని కనాలి అంటారు అది ట్రై చేయాలి మన చేతిలో లేదు కానీ ఎంతో మనం అవాయిడ్ చేయొచ్చు అలాంటి మాట చెప్పేవారు ఇయర్స్ ప్రాజెక్ట్ ఇయర్స్ ప్రాజెక్ట్ సో అంత సాఫీగా పోతే ట్వంటీ ఇయర్స్ ప్రాజెక్ట్ లేకపోతే ఇంకెక్కువ వేసుకోండి ఆ ట్వంటీ ఇయర్స్ కోసం మీరు రెడీ ఉన్నారా మీకు ఆ పేషెన్స్ ఉందా ఆ డెడికేషన్ ఉందా అది ఇవ్వగలరా అది మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి లేదు అంటే ఇట్స్ ఓకే జనాల కోసం ప్రపంచం కోసం కనాల్సిన అవసరం లేదండి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత ఆ పిల్లల మనస్తత్వం అంటే మీరు చాలా మందిని కౌన్సిల్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి రకరకాలుగా ఉంటుందండి ఇన్ జనరల్ వాళ్ళకి ఒక హ్యాపీ చైల్డ్ హుడ్ అయితే ఉండదు పేరెంట్స్ ఇచ్చేది ఇప్పుడు మనం అనుకుంటాం కొందరు టైం ఇవ్వలేకపోతే ఏదో బొమ్మలు ఇవ్వడమో కాస్ట్లీ థింగ్స్ కొని తెచ్చి ఇవ్వడము అది కంపెన్సేట్ చేస్తాం అనుకుంటారు కానీ వాళ్ళకి మీ టైం కావాలి వాళ్ళు బొమ్మలు అడగరండి వాళ్ళకు అవసరం లేదు కానీ మనం అలవాటు చేస్తాము మళ్ళీ వాళ్ళు కావాలి బొమ్మలు కావాలి అవి కావాలి ఇవి కావాలంటే చూడు ఇలా తయారయ్యాడు అనుకుంటారు కానీ అది అలవాటు చేసింది వాళ్లే సో వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఒక మంచి స్కూల్ అవన్నీ ఇంపార్టెంట్ అవన్నిటికన్నా ముందు ప్రేమ ఆప్యాయతలతో ఉండే ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి అంటే ముందుగానే ఇమాజినేషన్ చేసుకోవచ్చా అంటే అంటే మేము లైఫ్ లాంగ్ ఇట్లే ఉండాలి అని డిజైన్ చేసుకోవచ్చా అందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బ్రీఫ్ గా చెప్పాలంటే అదే కంపాటిబిలిటీ అంటే ఎన్నో లైక్ ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ అంటారు దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను నేను సో అంటే ఒకరి నొకరు అండర్స్టాండింగ్ ఉందా తనకి ఏం కావాలో నాకు తెలుసా నాకు ఏం కావాలో తనకు తెలుసా ఆ అండర్స్టాండింగ్ సో అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి వాల్యూ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ డబ్బు సంపాదన అనేది వాల్యూ కొందరికి నేమ్ అండ్ ఫేమ్ మంచి పేరు రావాలి అనేసి అది వాళ్ళ వాల్యూ అట్లా రకరకాల వాల్యూస్ ఉంటాయి సో ఆ వాల్యూస్ ఇద్దరివి సేమ్ అవుతే అది సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు మన శాస్త్రాల్లో సమ్ గుణాలు కలిసాయా అవి అంటారు చూడండి అవన్నీ తెలియదు కానీ ఈ రోజుల్లో సైంటిఫిక్ గా చూస్తే ఇవి వాల్యూస్ కలిసాయా అది అయ్యగారు వాళ్ళు చూస్తూ ఉంటారు ఇన్ని గుణాలు కలిసాయి లేదు అని చెప్తూ ఉంటారు అది మనకి వాళ్ళు ఎలా క్యాల్కులేషన్ చేస్తారో తెలియదు కానీ మనము లైవ్గా చేసుకోదగినట్టు థింగ్ ఇది మనము వాల్యూస్ సేమ్ ఉన్నాయా అంటే నీ లైఫ్లో ఇంట్రెస్ట్ ఏంటి ఫ్యూచర్లో నువ్వు లైఫ్ని ఎలా చూస్తున్నావు ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఎలా ఎలా ఉండాలి లైఫ్ అనుకుంటున్నావు ఇలాంటి విషయాలు కపుల్స్ మ్యారేజ్ అంటానండి ఈ మధ్య అందుకే కదా డేటింగ్ కూడా కల్చర్ మంచిదండి చేసుకోండి ఇవన్నీ తేల్చుకోండి మన ఇంట్రెస్ట్ ఏంటి టైం గడిచే కొద్దీ ఎలా ఫ్యామిలీ వస్తుంది పిల్లలు వస్తారు ఓకే ఇంకా ఇప్పుడు జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా నువ్వు సంపాదించాలా నేను సంపాదించాలా పిల్లల్ని ఎవరు టేక్ కేర్ చేసా చేయాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలండి ఓకే సో ఆ క్లారిటీ ఉంటే మనకు తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలాంటిది అనేసి ఆర్ దే కమిటెడ్ నాకు నచ్చిన విధంగా ఉన్నారా ఆ కంపాటిబిలిటీ ఉందా మైండ్స్ మ్యాచ్ అవుతున్నాయా అక్కడే తేలిపోతుంది సో ఇది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఆస్తుల గొడవలు ఓకే ఇది కూడా తేల్చుకోండి ఫస్ట్ ఏ మాట్లాడుకోండి మనం సెపరేట్ అయినా ఏమైనా ఫ్యూచర్లో నాస్తి నీకు ఇస్తానా లేదా ఎందుకంటే కొందరు ఒకరి ఆస్తి పైన ఆశతో పెళ్లి చేసుకోవడము అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ రేపు ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తక ముందే క్లారిటీ చేయడం పిల్లల్ని బాధిస్తాయి ముఖ్యంగా అంటే తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు అనేవి పిల్లల మీదనే ఎఫెక్ట్ చూపే విధంగా ఉంటుంది కాబట్టి పెళ్ళైన తర్వాత అసలు మనం కలిసి ఉందాము లాంగ్ కలిసి ఉంటేనే జీవితం విధంగా పిల్లల్ని కనండి అని చెప్పేసి వాల్యూస్ అండి ఇంకోటి ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్ అనుకోండి తనకి నేమ్ అండ్ ఫేమ్ అనుకోండి నేమ్ అండ్ ఫేమ్ వెనకాల పరిగెడుతుంటారు ఫ్యామిలీ కోరే వాళ్ళు ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ ఆ వాల్యూస్ మ్యాచ్ అవునప్పుడు అది లైఫ్ లాంగ్ అవే గొడవలు కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుందండి సో ఇలాంటిది ప్రీ మరైటల్ కౌన్సిలింగ్ ఈ డేటింగ్ లో ఫేజ్ లోనే ఇవన్నీ సార్ట్ చేసుకొని మనకి మైండ్స్ మ్యాచ్ అయినాయి అనుకున్నప్పుడే ముందుకు వెళ్ళడం మంచిది అనుకుంటానండి రియల్గా ఏంటంటే మామూలుగా మీ గురించి నేను తెలుసుకున్నాను మ్యామ్ ప్రశాంతి కోడిమూర్ గారు వచ్చేసేసి ఇప్పటికి చాలా వరకు పిల్లల మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా పిల్లలు ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు కోప్పడుతూ ఉంటారు సో ఆ టైంలో ఇంకా ఇప్పుడు మొబైల్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని చాలామందిని కూడా మీరు ఇట్లా కాదు పిల్లల్ని ఏ విధంగా మనం మార్చచ్చు అనేది కూడా చేశారు చెప్పారు అవి కూడా మనం కొన్ని వీడియోస్ ద్వారా ప్రజలకైతే చేరవేద్దాం సో ఏదైనా మేడంతో కౌన్సిలింగ్ కావాలి అని అనుకుంటే కింద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ